సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావును గచ్చిబౌలిలో నివాసంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వరి విత్తనాలు వేస్తే ఊరుకునేది లేదని, యాసంగిలో వరి పంటను వేయవద్దని, డీలర్లు వరి విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దాంతో కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు. కలెక్టర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో ఆయనను, అలాగే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.